అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ నుంచి రిజైన్ చేసి వైసీపీ పార్టీలోకి వెళ్లినటువంటి నెల్లూరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీ విరాళాల మీద కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అయితే దాని గురించి ఒక జనసైనికుడిగా నా తరపు నుంచి ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నా పేరు ఆకుల రామకృష్ణ. నా కుటుంబ సభ్యులు నలుగురు, నేను, నా భార్య, ఇద్దరు పిల్లలు. మా పుట్టినరోజులకి, అంటే మా నలుగురు పుట్టినరోజులకి, అలానే మా పెద్దయ్య చిరంజీవి గారి పుట్టినరోజుకి, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి, అలానే ఇంకో కొన్ని సందర్భాల్లో సుమారుగా ఏడాదికి 7 నుంచి 8 సందర్భాల్లో ఖచ్చితంగా నా తరపున ప్రతి సందర్భానికి కూడాను 365 రూపాయలు జనసేన పార్టీకి డొనేట్ చేస్తాను. ఈ 365 రూపాయలు డొనేట్ చేయమని చెప్పి నాకు నా దగ్గర మనోహర్ గారు చెప్పలేదు, నాగబాబు గారు చెప్పలేదు, లేకపోతే ఇంకొక పెద్ద నాయకుడు ఎవరు చెప్పలా. జనసేన పార్టీ అనేది నా పార్టీ, నాలాంటి సామాన్యుల కోసం రాజకీయాలను దగ్గర చేయడానికి పెట్టినటువంటి పార్టీ, నా పార్టీ నా బాధ్యత అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి నాకు వీలు కుదిరిన ప్రతిసారి, అంటే ఈ 7 సందర్భాల్లోనే కాకుండా ఇంకొక 4-5 సందర్భాల్లో నేను పార్టీకి డొనేషన్స్ చేస్తుంటాను. అది నా బాధ్యత. దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడాను ట్రాన్స్పరెంట్ గా ఎంత వచ్చింది, ఎక్కడెక్కడ ఖర్చులు పెట్టాం, ఏంటి అనేది ఆడిట్ రూపంలో జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేసింది, అది వాళ్ళకి సబ్మిట్ చేసింది. సో దట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. ఇక్కడ కొత్తగా పార్టీలోకి వెళ్ళాం కాబట్టి పార్టీ నాయకుల మెప్పు కోసం, వైసీపీ పార్టీ నాయకుల మెప్పు కోసం ఏదైనా మాట్లాడతాం, లేకపోతే వాళ్ళు పంపించింది మాట్లాడతాం అంటే అది మీ పార్టీ మైండ్ సెట్, మీ పార్టీ లైన్ ప్రకారం నువ్వు మాట్లాడి ఉండొచ్చు, దాంట్లో దెర్ ఈస్ నో అబ్జెక్షన్. అండ్ ఇంకొకటి, ఎలిగేషన్ ఏం చేశావు అంటే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు నాకు పర్సనల్ మెసేజెస్ పెడుతున్నారు ఫేస్బుక్ లోనో లేకపోతే ఎక్కడో మెసేజెస్ పెడుతున్నారు, లకారాలతో మెసేజ్లు పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మిస్టర్ వినోద్ రెడ్డి, మేము చెప్పేది ఏంటి అంటే ఆ అకౌంట్స్ ఎవరివి అనేవి ప్రాపర్ గా ఆడిట్ చేసుకో. ఎందుకు అంటే ఇంట్లో ఆడవాళ్ళని, రాజకీయాలకు సంబంధం లేకుండా ఇంట్లో ఆడవాళ్ళని నీచంగా మాట్లాడేటువంటి మనస్తత్వం నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి జైలు కూడు తిన్నటువంటి దొంగ అక్రమాస్తుల కేసులో జైలు కూడు తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉందేమో కానీ జన సైనికులకి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేటువంటి కుసంస్కారం లేదు. ఎందుకంటే ఫేక్ అకౌంట్లు పెట్టి పోస్ట్ కి 5 రూపాయలు ఇస్తే అమ్మల్ని అక్కల్ని ఆళ్ళని కూడా వాళ్ళు కూడా రంకులు కట్టేటువంటి నీచులు నికృష్టులు దౌర్భాగ్యులు లోఫర్గాళ్ళు మీ వైసీపీ పార్టీలో, నువ్వు ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ఉన్నారు కానీ పోస్ట్ కోసం డబ్బుల కోసం కకృతపడి ఫేక్ అకౌంట్ల ద్వారా ఆడవాళ్ళని తిట్టేటువంటి నీచమైన స్థితిలో జన సైనికులు లేరు. అందుకని నువ్వు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే అధికారం మీదే కాబట్టి ఎస్ కంప్లైంట్ లాడ్ చేయి. ఒకవేళ వాళ్ళు నిజంగానే జనసేన పార్టీలో యాక్టివ్ కార్యకర్తలు అనుకుంటే కనుక ఖచ్చితంగా పార్టీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. ప్రభుత్వం నుంచి కూడా మీరు, అంటే లీగల్ గా మీరు కూడా యాక్షన్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఫేక్ అకౌంట్ల ద్వారా నిన్ను మీ పార్టీ వాళ్ళే తిడుతున్నారని ఒకసారి చెక్ చేసుకో. ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళకి అమ్మ ఆలికి తేడా ఏమి తెలియదు, వాళ్ళకి ఉచ్చనీచాలు ఏమీ తెలియదు. దిగజారి బ్రతకడంలో జగన్మోహన్ రెడ్డి డబుల్ పిహెచ్డి చేస్తే వీళ్ళు గ్రాడ్యుయేషన్ చేశారు. సో అది చెక్ చేసుకుని జనసేన మీద, జన సైనికుల మీద నువ్వు కామెంట్స్ చేయి. ఇంతకు మించి మేము మాట్లాడదలుచుకోవాలి.